హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కంపేరింగ్ స్ట్రింగ్స్. అసలు స్ట్రింగ్స్ మనం కంపేర్ చేసినప్పుడు ఎలా కంపేర్ అవుతాయి చూద్దాం. సో ఎవ్రీ స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్కి ఏంటంటే యూనిక్ కోడ్ ఉంటుంది. అది మీ అందరికీ చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ కింద అది ఇచ్చాను అనమాట. యూనిక్ కోడ్ కూడా ఇచ్చాను ఇక్కడ. 48 నుంచి 59 వరకు నెంబర్స్ ఉంటాయి, 0 to 9 నెంబర్స్ ఉంటాయి. 65 నుంచి 90 వరకు ఏంటి క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. 97 నుంచి 122 వరకు స్మాల్ లెటర్స్ అయితే ఉంటాయి. మిగతా అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ మిగతా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు మనం కంపేర్ చేస్తాం కదా, ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇచ్చాం అండ్ బి ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇచ్చాం, ఈ రెండు మనం ఈక్వల్ టు అని చెప్పి కంపేర్ చేసినప్పుడు ఎలా కంపేర్ అవుతాయి స్ట్రింగ్స్? రెండు పేర్లు చెక్ చేసుకుంటాయా? లేదు గైస్, వాటికి ఉన్న యూనిక్ కోడ్స్ అయితే కంపేర్ అవుతాయి అన్నమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ చూపిస్తా చూడండి. ప్రింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ బి అన్న. క్యాపిటల్ ఏ అంటే వాల్యూ ఎంత అమ్మా? 65. క్యాపిటల్ బి అంటే ఎంత? 66. 65 లెస్ దాన్ 66 కాబట్టి మనకు ఆన్సర్ ట్రూ వస్తుంది. చూడండి ఆన్సర్ ట్రూ వచ్చిందా? ఓకే, ఇప్పుడు ఈ సింబల్ మనం రివర్స్ చేద్దాం. ఇప్పుడు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే 65 ఈజ్ నెవర్ గ్రేటర్ దాన్ 66 కదా. సో అందుకని చెప్పి ఫాల్స్ వచ్చింది. కంపారిజన్ చెప్పి ఇలా జరుగుతాయి. ఇప్పుడు మనం మల్టిపుల్ ఉన్నాయి అనుకో, ఏబిసి, ఇక్కడ బి సిడి ఇచ్చా. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? దీనికి ఆన్సర్ చెప్పండి. ఫాల్స్ వస్తుంది. ఎస్ అంటే చూడండి రన్ చేస్తున్నా, చూడండి ఫాల్స్ వచ్చింది. అదే ఇప్పుడు నేను రివర్స్ ఇచ్చాను అనుకో, లెస్ దాన్ ఇచ్చాను అనుకో, ఈసారి ట్రూ వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఉన్న అన్నిటితో పోల్చుకుంటా, అంటే లైక్ ఇది ఏ అంటే 65, బి అంటే 66, సి అంటే 67. ఎక్కడ చూడండి, 66 బి, 67 అంటే సి, 68 అంటే డి. ఈ అన్ని వాల్యూస్ కలిపితే ఏది ఎక్కువ వస్తుంది? రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎక్కువ వస్తుంది కదా. 66 + 67 + 68 ఎంత వస్తుంది? ఇదే ఎక్కువ వస్తుంది లెఫ్ట్ సైడ్తో కంపేర్ చేసుకుంటే. సో అందుకని చెప్పి ఇప్పుడు ట్రూ వచ్చింది అనమాట. ఇలా యూనిక్ కోడ్స్ కంపేర్ అవుతాయి స్ట్రింగ్స్ కంపేర్ చేస్తున్నప్పుడు, యూనిక్ కోడ్స్ అయితే కంపేర్ అవుతాయి అనమాట. ఓకేనా? ఓకే రైట్, ఈ టాపిక్ క్లియర్ అయింది మీకు అనుకుంటున్నా. మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి కానీ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఆడ్ అండ్ సిహెచ్ఆర్ అని చెప్పి రెండు ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. బేసిక్గా మనం ప్రింట్ ఆఫ్ ఆడ్ ఆఫ్ క్యాపిటల్ ఏ అన్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తున్నా చూడండి, ఆన్సర్ వచ్చిన మనకి 65 వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఆడ్ ఆఫ్ మనం ఒక స్ట్రింగ్ పాస్ చేస్తాం అనుకో, దాన్ని యూనిక్ కోడ్ మనకి ఇస్తుంది అనమాట, క్యారెక్టర్ యూనిక్ కోడ్. కాబట్టి ఇప్పుడు బీ చెక్ చేద్దాం ఒకసారి, లేకపోతే ఇప్పుడు ఎర్ర వచ్చింది. ఎక్కువ ఇవ్వకూడదు, సింగిల్ క్యారెక్టర్ ఇస్తే దాని యూనిక్ కోడ్ మనకి ఇస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, టైప్ ఎర్రర్, ఆడ్ ఎక్స్పెక్టెడ్ ఏ క్యారెక్టర్ బట్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 2 ఫౌండ్, రెండు వచ్చినాయి ఒకటే ఇవ్వాలి ఆర్డర్కి అని చెప్పి చెప్తుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక యూనిక్ కోడ్ తెలుసుకోవడానికి ఆడ్ వాడతాం. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ సిహెచ్ఆర్ ఆఫ్ 66 అన్న ఇక్కడ రన్ చేస్తున్నా చూడండి. ఆడ్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది? 65 వస్తుంది. సిహెచ్ఆర్ ఆఫ్ 66 అంటే ఏమొస్తుంది అంటే బి వస్తుంది. కాబట్టి చూడండి అవుట్పుట్ ఫస్ట్ దానికి 65 వచ్చింది. ఓకే ఇక్కడ ఏమొచ్చింది? బి వచ్చింది. సిహెచ్ఆర్ ఫంక్షన్కి ఏంటంటే మనం యూనిక్ కోడ్ పాస్ చేస్తే క్యారెక్టర్ ఇస్తుంది, ఆర్డ్కి ఏంటంటే క్యారెక్టర్ పాస్ చేస్తే యూనికోడ్ ఇస్తుంది. ఇవి రెండు మనకి లైక్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఏంటంటే మనం లూప్స్ రాసి ఇలా ప్రింట్ చేయాలన్నమాట, కొన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి, లైక్ ప్యాటర్న్స్ అని ఉంటుంది అనమాట. సో అటువంటి క్వశ్చన్స్కి ఈ సిహెచ్ఆర్ వాడతారనమాట ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో అందుకని చెప్పి ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడ యూనికోడ్ రేంజ్ అయితే ఇచ్చాను, మీరు అన్న కావాలంటే సరి చూసుకోండి. ఓకే ఎలా కంపేర్ అయితే కూడా చెప్పా, జస్ట్ ఇప్పుడే చెప్పాను, దానికి చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇది, అదే మ్యాటర్ రాసాను అంతే. ఓకే క్యారెక్టర్ బై క్యారెక్టర్ కూడా చెప్పా, ఏబిసి బీసీడీ ఇచ్చాం కదా, సో అది కూడా చెప్పేశాను. అండ్ ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం, ఏ ఈక్వల్ టు లేదా ఎస్ ఈక్వల్ టు అని రాసేస్తున్నాం కదా. పైథాన్లో కొన్ని ఈ వేరియబుల్స్కి నేమ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. సో రూల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి మనం ఓన్లీ ఇవి మాత్రం వాడగలం అనమాట. మనం వేరియబుల్ క్రియేట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ వాడుకోవచ్చు, స్మాల్ లెటర్స్ వాడుకోవచ్చు, డిజిట్స్ వాడచ్చు అండ్ అండర్ స్కోర్ కూడా వాడచ్చు. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏజ్ ఎలా రాయచ్చు లేదా టోటల్ బిల్ని ఎలా రాయచ్చు. ఓకే బాగుంది, బట్ కొన్ని ఇంకా ఉన్నాయి, కంగారు పడద్దు, లిస్ట్ ఉంది ఇంకా. బిలో క్యారెక్టర్స్ కెనాట్ బి యూస్డ్ అంటే ఏంటి? బ్లాంక్స్, కామాస్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, ఎస్ఆర్కే స్పేస్ కోడ్స్ అని రాయకూడదు, ఇలా రాస్తే ఎర్రర్ అలా అని చెప్పి కామాతో రాయకూడదు ఇలా. ఓకే సో ఇది ఇలా రాస్తే ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. సో కామాస్ కానీ బ్లాంక్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ వాడకూడదు. ఓకే ఇది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3 ఏంటో చూద్దాం. వేరియబుల్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అండర్ స్కోర్. ఇక్కడ పైన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, డిజిట్ వాడచ్చు కానీ ఒక వేరియబుల్ నేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. అది కూడా రాసి చూస్తే చూడండి, ఇలా మనం ఎస్ఆర్కే కోడ్స్ 1 2 3 ఇలా రాయొచ్చు కానీ 1 SRK అని రాయకూడదు. చూడండి ఎర్ర వస్తుందా, గమనించిందా, ఇలా రాయకూడదు అనమాట. ఓకే క్లారిటీగా వచ్చింది, అర్థమైంది మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. కెనాట్ యూజ్ కీవర్డ్స్ విచ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ స్పెషల్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంట్ ఉంది, సూపర్ ఉంది, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అనమాట. అంటే పైథాన్ దగ్గర ఆల్రెడీ ఆ కీవర్డ్స్ ఉన్నాయి,
ఇప్పుడు మనం అదే కీవర్డ్ అదే నేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్మాల్ లెటర్ క్యాప్ లెటర్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ దాని దగ్గర ఏమున్నదో సేమ్ అదే రాసాం అనుకో, ఇప్పుడు మనం రాసింది ఇక్కడ ఉంటుంది దాని దగ్గర ఉన్నది ఇక్కడ ఉంటుంది, ఈ రెండు క్లాష్ అయిపోయి మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పి ఆ కీవర్డ్స్ మనం వాడకూడదు, వేరే వాడుకోవాలి. ఇప్పుడు మనకి ఆ కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా, సింపుల్గా హెల్ప్ అని చెప్పేసి బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ స్ట్రింగ్స్ ఓపెన్ చేసి కీవర్డ్ అని కొట్టండి. ఓకే ఇక్కడ కీవర్డ్స్ అని కొట్టాలి గైస్, కీవర్డ్ కాదు కీవర్డ్స్. ఓకే ఇది కొట్టిన తర్వాత ఇక్కడ మనం రన్ చేద్దాం. ఇంకా చూడండి ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్, ఇవి తప్ప మనం వేరే ఏదన్నా నేమ్స్ అయితే తెచ్చుకోవచ్చు వాడుకోవచ్చు అనమాట, ఇవి మాత్రం ఉండకూడదు. సేమ్ ఇప్పుడు మనకి ఇదే పేరు కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేస్తాం క్లాస్ వన్ అని లేకపోతే క్లాస్ క్యాపిటల్ లెటర్ అయితే తెచ్చుకోవడం అలా వాడుకోవచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ మాత్రం ఎలా వాడకూడదు అనమాట. ఓకేనా, సో ఇవి ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్, అవును కౌంటర్ రాసుకోండి లేకపోతే మీ సిస్టమ్లో కానీ ట్రై చేస్తుంటే ఒకసారి రన్ చేసి చూడండి వచ్చేస్తాయి మీకు కూడా. రైట్ కీవర్డ్స్ కూడా అయిపోయింది. ఇంకేమున్నాయి మనకి ఇక్కడ కేస్ స్టైల్స్, కేస్ స్టైల్స్ ఏంటో చూద్దాం. కేసెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైటింగ్లో చూడండి నార్మల్ రైటింగ్ ఉంటుంది, ఇటాలిక్ రైటింగ్ ఉంటుంది, బోల్డ్ రైటింగ్ ఒకటి ఉంటుంది, ప్లస్ కర్సివ్ రైటింగ్ కూడా ఉంటుంది. సేమ్ అలాగే ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి అనమాట. అందులో నేను మొత్తం కేసెస్ రాసి చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి మొత్తం కేసెస్ వచ్చేసి మూడు టైప్స్ ఉంటాయి, ఒకటి క్యామెల్ కేసు, ఒకటి పాస్కల్ కేసు అండ్ ఇంకోటి స్నేక్ కేసు. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యామెల్ కేసు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ ఛానల్ రాస్తున్నా చూడండి, ఎస్ఆర్కే కోడ్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఇక్కడ ఏం చేశాను చూడండి, ఫస్ట్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అయ్యి మిగతా యాడ్ అయ్యే వర్డ్స్ అన్నింటికి స్టార్టింగ్లో క్యాప్ లెటర్ ఇచ్చా. క్యామెల్కి అలాగే ఉంటుంది కదా, క్యామెల్కి నడిపిన ఎత్తుగా ఉంటుంది చూసారా, సేమ్ అలాగే స్టార్టింగ్ ఏంటంటే నార్మల్గా ఉంటుంది, తర్వాత మధ్యలో ఇలా క్యాప్ లెటర్ వస్తుంది అనమాట, దీన్ని క్యామెల్ కేసు అంటారు. ఇప్పుడు పాస్కల్ కేసు చూద్దాం, సేమ్ క్యామెల్ కేసు ఎలాగో పాస్కల్ కేసు కూడా సేమ్ అనమాట, కాకపోతే చిన్న డిఫరెన్స్ స్టార్టింగ్ వర్డ్ కూడా క్యాపిటల్ ఉంటుంది. ఇది పాస్కల్ కేసు, ఇది క్యామెల్ కేసు, అంటే స్టార్టింగ్ స్మాల్ లెటరు మధ్యలో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి ఈచ్ వర్డ్కి. అదే పాస్కల్ కేసు అయితే ఏంటి, ప్రతి వర్డ్కి స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఓకే ఇది పాస్కల్ కేసు. ఇప్పుడు స్నేక్ కేసు చూద్దాం, స్నేక్ కేసు ఎలా అంటే మనం క్యాపిటల్ అన్న వాడుకోవచ్చు స్మాల్ అనవచ్చు, బట్ స్మాల్ ఇస్ ప్రిఫర్డ్ అనమాట. ఎస్ఆర్కే చూడండి ఇక్కడ రాసిన కోడ్స్ ఎస్ఆర్కే కోడ్స్ చూడాను. స్నేక్ కేసులు ఏంటంటే ఇంక ఇలా అండర్ స్కోర్తో జాయిన్ చేస్తాం అనమాట, ఈచ్ వర్డ్ని జాయిన్ చేస్తాం. అండ్ పైథాన్లో మనకి ఈ స్నేక్ కేసుని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట, ఈ పాస్కల్ కేసు క్యామెల్ కేసులో కాకుండా ఈ నేమ్స్ రాసినా వేరియబుల్స్ రాసినా ఇలా స్నేక్ కేసులో రాయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఓకేనా, సో నెక్స్ట్ టైం మీరు ఏదన్నా కీవర్డ్స్ రాసినప్పుడు అంటే లైక్ ఇలా ఇలా స్నేక్ కేసులో రాయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అనమాట అన్ని. సో ఎక్కువ స్నేక్ కేసుకి అయితే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు పైథాన్లో కోడ్ చేసేటప్పుడు. సో ఇది మొత్తానికి ఈరోజు కవర్ చేసిన టాపిక్స్ అయితే ఇవ్వనమాట, కంపారిజన్ ఎలా జరుగుతాయని చూసాం, అండ్ వేరియబుల్స్ వేరియబుల్ నేమ్స్కి రూల్స్ ఏంటో చూసాం, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ కొన్ని తెలుసుకుందాం. సో ఇది మరి వాల్ట్ వీడియో. వెళ్ళే ముందు కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, అది ఆ ఛానల్ ఫాలో అయితే చేయండి ఎందుకంటే యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు. సో ఇక్కడ వీడియో పెట్టగానే అక్కడ లింక్ అయితే షేర్ చేస్తుంటాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఆల్సో కొంచెం డిస్క్రిప్షన్లో కింద స్క్రోల్ చేస్తే అక్కడ మీకు అఫిలియేట్ లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నేను కొన్ని చదివిన బుక్స్, నాకు నచ్చిన బుక్స్, కొన్ని బెల్ట్స్, అలా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అయితే ఇచ్చాను అనమాట కేటగిరీ వైస్ డివైడ్ చేసి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ నుంచి పర్చేజ్ చేయండి, కొంచెం కమెంట్ చేస్తుంది నాకు. మీరు పర్చేజ్ చేయకుండా పర్లేదు ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడండి. సో యా ఇది మరి వాల్డ్ వీడియో, నచ్చిన లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. సో మన నెక్స్ట్ వీడియో ముందు ఉంటా, టిల్ దెన్ టేక్ కేర్, బై బై.